ప్రభునందు ప్రియమైన సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులరా, ఒక ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవచ్చు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, పరలోకపు తండ్రి, నాయన నీ మాటల్లో ఉన్న ఔన్నత్యాన్ని ఇదిగో నాయన కృంగిపోయిన వారిని ఓదార్చడానికి కలిగిన శక్తిని దాగి ఉన్నటువంటి ఆ మహాశక్తిని ప్రభువా పిల్లలకు బోధించుచుండగా ప్రభువా నీ కృపను అనుగ్రహించండి. ఇదిగో నాయన మరణించిన వారి కుటుంబానికి ఓదార్పుగా నాయన నువ్వు ఇస్తున్నటువంటి మహాధైర్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇదిగో నాయన నీ మాటలు బోధించుచుండగా ప్రభువా నా మనోనేత్రాలను వెలిగించండి. వినగలిగే చెవులను గ్రహించగలిగే శక్తిని బిడ్డలందరికీ ప్రసాదిస్తారని, కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తు వారి పుణ్యనామం ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియతి ప్రియమైన సోదర సోదరిమలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులరా, ఒక మనిషిని కోల్పోయినప్పుడు మనకు నిలువైన వారిని మనం కోల్పోయినప్పుడు ఆ కోల్పోయినటువంటి బాధ మనకి విపరీతంగా వేధిస్తూ ఉంటుంది. వాళ్ళని ఓదార్చడానికని అనేక మంది బంధుమిత్రులు అందరూ కూడా వస్తారు, వచ్చి వాళ్ళని ఓదార్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అయితే ఏదో మూల ఏదో ప్రక్కన నిజంగా వాళ్ళ దుఃఖం అనేది నివారణ కాదు. ఎందుకంటే చాలా కాలం నుంచి వాళ్ళతో జీవితాన్ని గడిపి వాళ్ళతో జీవితాన్ని జీవించి ఒకసారిగా హఠాత్తుగా మరణం అనే పేరుతో మన లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ మనిషి ఇక కనబడడు, ఆ మనిషి ఇక భూమి మీద ఎప్పుడూ చూడలేము అని కడసారి చూపు చూసి చాలా రోధిస్తున్నటువంటి కుటుంబానికి మరి కొంతమంది సమాజంలో ఉన్నవారు ఖచ్చితంగా ఓదార్చడానికి అనేక మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే నేను చెప్తుంది ఏంటంటే, ప్రిల్లరా, దేవుని ఓదార్పు మాటలు అనేవి చాలా గొప్పవి. దేవుడు ఓదార్చినట్లుగా ప్రపంచంలో ఎవరో కూడా ఓదార్చలేరు. ఒక మనిషి మాటలు మనకి ఓదార్పునివ్వదు, కానీ దేవుని మాటలు మాత్రం శాశ్వతంగా ఓదార్పునిస్తుంది. అలాంటి గొప్ప మాటలు బైబిల్ అనే మహావేద గ్రంథంలో మనకి దేవుడు పొందపరచి మన కొరకు దేవుడు దాచుబడినటువంటి అమూల్యమైనటువంటి రత్నాలలో కొన్ని మాటలు మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. క్రైస్తవులైనటువంటి వాళ్లకు ఒక నిరీక్షణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే బైబిల్లో సహోదరులార నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడుకునే నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అన్నాడు. ప్రిల్లరా, భూమి మీద ఉన్న మనుషులను సమాజం చూస్తుంది, భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క స్థితిగతులను సమాజం చూస్తుంది, కానీ చనిపోయిన వారి యొక్క స్థితిగతులను చూసేది, ఆత్మస్థితిని చూసేది మాత్రం క్రైస్తవ్యం. అందుకని ఆత్మస్థితి ఎరిగిన వారు దుఃఖపడరు, ఆత్మస్థితిని ఎరగని వారు మాత్రం దుఃఖపడుతూ ఉంటారు. ఇది వాస్తవం. అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాటను మీకు చదివి వినిపిస్తాను. ఈ మాటను బట్టి కొంచెం మీకు ఓదార్పును అనుగ్రహిస్తుంది, ఈ మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించగలిగినట్లయితే. ప్రిల్లరా, బైబిల్ అర్థం చేసుకోవడంలో కూడా చాలా వివేకం కావాలి, చాలా జ్ఞానం కావాలి. ఎందుకంటే బైబిల్ అర్థమయ్యేటట్లుగానే ఉంటుంది, కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నిజంగా చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తూ ఉన్నాను. అందుకనే బైబిల్లో ప్రసంగి గ్రంథంలో సొలొమోన్ గారు చాలా జ్ఞానయుక్తంగా మనుషులందరిని పరిశీలించాడు, మనుషుల యొక్క జీవన విధానాన్ని పరిశీలించాడు, మనుషుల మరణాలను పరిశీలించాడు, మరణం దగ్గర మనుషులు చేస్తున్నటువంటి ఆ చర్యలను కూడా పరిశీలించాడు. ఇలా పరిశీలించినటువంటి సొలొమోన్ గారు ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నారు. ఆ మాటను మనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో ఒక అమూల్యమైనటువంటి మాట ఉంది. అయితే ఇది చదివినప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అనిపించిన, దాన్ని అర్థం చేసుకున్న తర్వాత దేవుణ్ణి స్తుతించక మానలేదు. నిజం, అది చదివినప్పుడు నాకు కొంచెం అర్థం కాక కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ చదివిన తర్వాత, ధ్యానించిన తర్వాత, చదివి ధ్యానించిన తర్వాత, నాకు అర్థమయ్యిన తర్వాత దాని గురించి నిజంగా చాలా సంతోషపడ్డాను. ప్రియమైన వాళ్ళరా, ఆ మాట చదువుతున్నాం జాగ్రత్తగా అండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. మరియు దుష్టులు క్రమముగా పెట్టబడి, మళ్ళా చదువుతున్నా, మరియు దుష్టులు క్రమంగా పాతి పెట్టబడి విశ్రాంతి నొందుటయు న్యాయముగా నడుచుకుని వారు పరిశుద్ధ స్థలమునకు దూరంగా కొనుపోబడి పట్టణములో పట్టణస్థుల వలన మరవబడి ఉండుటయు నేను చూచితిని. ఇది
వ్యర్థమే అనే ఒక వచనం నాకు కనబడ్డది. ఈ వచనాన్ని బట్టి నాకు కొంచెం ఇబ్బంది కలిగింది, కొంచెం బాధ అనిపించింది. కొంచెం ఇబ్బంది పడినటువంటి ఆ వచనం ఏంటంటే, మరియు దుష్టులు క్రమముగా పాతి పెట్టబడి విశ్రాంతి నొందుటయు అన్నాడు. దుష్టులు అనేసరికి మనకి వెంటనే గుర్తుకు రావాల్సిన సందర్భం ఏంటంటే, కీర్తన గ్రంథము 1:1 దుష్టులు ఆలోచన చెప్పిన నడువక అని కీర్తనకారుడు చెప్పాడు. అంటే దుష్టులు తను చెడిపోవడమే కాకుండా ఇతరులను కూడా చెరిపేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను దుష్టులుగా బైబిల్ భావించింది. అంటే తను చెడిపోయిన వాడు ఇతరులను కూడా చేరపడానికి కొన్ని ఆలోచనలు చెప్తూ ఉంటారు. ఈ ఆలోచనల ద్వారా వాళ్ళని మరింత భ్రష్టులను చేసి వాళ్ళ మార్గంలో ఈడ్చుకుపోయేటువంటి వ్యక్తులను దుష్టులు అన్నారు. మరి వీళ్ళు క్రమముగా పాతి పెట్టబడుటయు, క్రమముగా పాతి పెట్టబడుటయు మరలా విశ్రాంతి నొందుటయు అన్నాడు. ఇదేటి, ఒక మనిషిని హాని చేసి ఒక మనిషిని పాడు చేయడానికి తనకున్న కుట్ర కుతంత్రాలన్నీ ఉపయోగించుకుని ఒక మనిషిని పాడు చేసే వ్యక్తి క్రమంగా పాతి పెట్టడమేటి? రైట్, క్రమంగా పాతి పెట్టేది బంధువులు అనుకోవచ్చు. మరి విశ్రాంతి నొందుట ఏటి అనే సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీకు 11వ వచనాన్ని చదివితేనే కానీ ఈ ఒక్క వచనం అర్థం కాదు. 11వ వచనం చదివితేనే కానీ 10వ వచనం అర్థం కాదు. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు అన్నాడు. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి అన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి, పూర్వము మోషే గారి కాలంలో కోరాహు కుమారులు మోషే మీద తిరగబడతారు. మోషేన నాయకుడు, మేము నాయకులం కాదా, మేము దైవజనులం కాదా, అతని యొక్క నాయకత్వంలోనే దేవుడు నడిపిస్తాడా, మా నాయకత్వంలో దేవుడు నడిపించడనేటువంటి ఒక కుట్ర ఆనాడు కోరాహు కుమారులు చేసినప్పుడు వెంటనే శిక్ష అనేది అమలవుతుంది. అక్కడ వెంటనే భూకంపం రావడం, భూమిలోకి వీళ్ళందరూ వీళ్ళందరూ దిగిపోవటం, వెంటనే శిక్ష అక్కడ అమలయ్యేసరికి అక్కడ కోరాహు కుటుంబం కొరకు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే, వీళ్ళు చాలా దుర్మార్గులు, వీళ్ళు చాలా పాపాత్ములు, వీళ్ళు పాపాత్ములు కనుక ఇలాంటి భయంకరమైన చావు వీళ్ళకు వచ్చింది, ఇలాంటి భయంకరమైనటువంటి చావును మరణ వేదనను అనుభవించారు అని అక్కడ శీఘ్రముగా శిక్షను అనుభవించటం వలన అక్కడ వాళ్ళు ఆ రోజు నిర్ణయించుకున్నారు వీళ్ళు దుర్మార్గులని. కానీ ఈ రోజుల్లో మాత్రం శీఘ్రముగా శిక్ష అనేది అమలు కాకపోవడం వలన, వెంటనే శిక్ష అమలు కాకపోవడం వలన వాళ్ళు మరణించిన మరికొద్ది నిమిషాల వరకు కూడా మరి సుఖసంతోషాలతో ఆనందాలతో పిల్ల పాపలతో చక్కగా వర్ధిల్లడము, చాలా అద్భుతమైనటువంటి జీవితం అన్నట్లుగా జీవించటం చూసినప్పుడు సమాజంలో వీళ్ళు దుష్టులు, ఎవరు మంచివారో తెలియనటువంటి స్థితి వచ్చేసింది. ఇక్కడ బాగా ఆలోచించండి, వీళ్ళు క్రమంగా పాతి పెట్టబడుటయు అనే సందర్భాన్ని మీరు ఆలోచించినప్పుడు చూడండి, అక్కడ చనిపోయిన తర్వాత ప్రారంభమవుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఒకసారి మనసులో పెట్టుకోండి. చనిపోయిన తర్వాత ప్రతి కార్యక్రమం కూడా క్రమముగా నడుచుకుంటూ ఉంటుంది. మన క్రైస్తవులు కూడా కొంతమంది సమాధి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు కూడా సమాధి కార్యక్రమానికి ముందు ప్రార్థన చేస్తారు. ఏమనంటే, ప్రభువా, ఈ సమాధిని క్రమముగాను మర్యాదగాను జరుగుటట్లుగాను చూడు ప్రభువా అంటారు. కానీ దుష్టుల విషయానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి సమాధి కార్యక్రమాలు చాలా క్రమంగా నడుచుకుంటాయి. చూడండి, సమాధి కార్యక్రమ విషయాల్లో, అంతిమ యాత్ర విషయంలో చనిపోయిన వెంటనే ఆ మనిషిని బయటికి తీసుకొస్తున్నప్పుడు మనుషులు ఏవి చూస్తారో తెలుసా? ఆ చనిపోయిన వ్యక్తిని ఇంటి ఎదురుగుండా పడుకోబెడుతున్నప్పుడు ఆ పడుకోబెట్టే విధానాన్ని కూడా చెప్తారు వాళ్ళు.
అది శాస్త్రీయబద్ధంగా ఉండాలి. తల ఈయింపు ఉండాలి, కాళ్ళ ఆయింపు ఉండాలి, తల ఈయింపు కాళ్ళ ఆయింపు ఉండాలి అని అంటారు. పొరపాటున ఏమైనా సపోజ్ ఉదాహరణకి ఎవరైనా సరే తల ఉండకపోవలసిన ప్లేస్లో కాళ్ళు, కాళ్ళు ఉండవలసిన ప్లేస్లో తల ఉందనుకోండి, అయ్యయ్యో చాలా అపచారం, అయ్యయ్యో ఇలాగ ఎందుకు పడుకోబెట్టారు, ఈ మనిషిని ఎలా పడుకోబెట్టాలి, ఉత్తరం వైపు పడుకోబెట్టాలి అది దక్షిణ వైపు పడుకోబెట్టాలి, చనిపోయిన వారిని దక్షిణ వైపు పడుకోబెట్టాలని కొందరు, లేదు ఉత్తరం వైపు పడుకోబెట్టాలని కొందరు, లేదు తూర్పు వైపు పడుకోబెట్టాలని కొందరు, అక్కడ వాదోపవాదోపాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఈ మనిషిని పడుకోబెట్టే విధానాన్ని కూడా నిర్ణయించేటువంటి సమాజం అతని అంతిమ యాత్రలో ప్రతిదాన్ని కూడా మరి భూతద్వంలో పెట్టి చూస్తారు. చాలామంది భూతద్వంలో పెట్టి ఖచ్చితంగా చూస్తారు. చూడండి, చనిపోయిన తర్వాత బాడీని మోసుకెళ్తున్నప్పుడు ఆ శ్మశాన వాటికి వెళ్ళిన తర్వాత శ్మశానం దగ్గర మరి అక్కడ 3 సార్లు దింపడం, దింపిన తర్వాత చుట్టూ తిప్పడం, చుట్టూ తిప్పిన తర్వాత వాళ్ళకి ఏ ఆచారాలు ఆచరించ చేయటం, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు వీళ్ళ ఉద్దేశం వల్ల ఒకటే, ప్రియమైన వాళ్ళరా, ఇది క్రమముగా సమాధి చేయబడుతుంది పెద్దల సమక్షములో పెద్దల యొక్క నిర్ణయముతో ఇది క్రమంగా సమాధి చేయబడుతుంది అని వారికి వారి సాటిస్ఫాక్షన్ అయ్యి, వారికి వారు సాటిస్ఫాక్షన్ అయ్యి, ఇదిగో ఈ సమాధి కార్యక్రమం చాలా మర్యాదగా జరిగింది, చాలా చక్కగా జరిగింది, చాలా క్రమంగా జరిగింది అని వారికి వారు సాటిస్ఫాక్షన్ అయిపోతారు. అప్పుడు 10 మందికి చెప్పుకుంటూ అంటారు, ఏమని అంటారంటే సమాధి కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది అంటారు. ప్రియమైన వాళ్ళరా, భూమి మీద ఈ కరి జరుగుతున్నటువంటి సమాధి కార్యక్రమాన్ని చూసేటువంటి మనుషులు ఒక సాటిస్ఫాక్షన్కి వెళ్ళిపోతారు, ఏంటంటే ఇదిగో భూమి మీద జరుగుతున్న మానవ అంతిమ యాత్రను గురించి ఆలోచించే ఈ మనుషులు మరి ఆ అంతిమ యాత్రకు కావాల్సిన అంతిమ యాత్ర జరుగుతున్నటువంటి ఈ సందర్భాన్ని ఆలోచించే ఈ మనుషులు మరి ఈ మనిషిని నడిపించిన ఆత్మస్థితిని చూడగలరా చెప్పండి. ఆత్మస్థితి, మరణించిన వాని ఆత్మస్థితిని మీరు చూడగలరా, మరణించిన వారి ఆత్మస్థితిని ఊహించుకోగలరా. అంటే భూమి మీద క్రమంగా మర్యాదగా అన్ని సక్రమంగా జరిగితే, అన్ని సక్రమంగా ఈ దేహానికి జరిగితే ఆత్మ ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిందని ఎలా నిర్ణయించగలరా? అలాగే ధనవంతుడు కూడా మరణించాడు, ధనవంతుడు కూడా ఇంచుమించు లేదంటే 5 సహోదరులు ఉన్నారు. ఈ 5 సహోదరులు తన అన్న మరణించిన తర్వాత, తన సోదరుడు మరణించిన తర్వాత అతన్ని కూడా చాలా క్రమంగా పాతిపెట్టారు. అది బైబిల్లో చూస్తే అతని శరీర దహన కార్యక్రమాల విషయంలో కావచ్చు, పాతిపెట్టు విషయాల్లో కావచ్చు చాలా మర్యాదగా క్రమంగా జరిగినట్లుగా కనపడుతుంది. మనకు లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే, లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే, ఒకసారి లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి 19వ వచనం, లూకా సువార్త 16వ అధ్యాయం 19, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదరంగు బట్టలను సన్న నార వస్త్రం ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరుని దరిద్రుడు ఉండెను, అతడు కురుపులతో నిండిన వాడే, ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతడి బల్ల మీద నుండి రొట్టు పడి రొట్టు ముక్కలు ఆగలు తెరుచుకునగను, అంతేకాక కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదత్తుల చేత అబ్రహాం రూమును అనుకుంటూ కొనుపబడను. ధనవంతుడు కూడా చూడండి 22వ వచనంలో, 22వ వచనం, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అనే పదం మనకు కనబడుతుంది. ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతి పెట్టబడెను అంటే తనకున్న సహోదరులు, తనకున్నటువంటి మరి ఆ సహోదరులు తన అన్న మరణించటం వలన, తన అన్న మరణించినటువంటి ఆ పరిస్థితులను బట్టి మరి అతనికి సమాధి కార్యక్రమాలు చాలా చక్కగా మర్యాదగా క్రమంగా నడిపించినట్లుగా మనం చూడొచ్చు. పాతి పెట్టబడను అంటే చాలా క్రమంగా నడుచుకున్నది. ఆ క్రమంగా నడుచుకునే విధానాన్ని చూసి మనుషులు, ఈ మనిషి యొక్క స్థితిని చూసి, అంటే అన్నదమ్ములందరూ కలిసి రావడం, అన్నదమ్ములందరూ కలిసి సమాధి చేయటం, అక్కడ ఏ గొడవ జరగకపోవడం, ఆ ఏ గొడవ జరగకుండా క్రమంగా నడుచుకునడం, ఇదిగో ఏ ఏ ఏ ఏ సందర్భము కూడా మరి తేడా లేకుండా జరిగింది అక్కడ. అయితే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, భూమి మీద ఒక మనిషి సమాధి కార్యక్రమాలను చూసి,
సమాధి ఏ విధంగా జరిగిందో ఆ కార్యక్రమాన్ని చూసి అతని ఆత్మస్థితిని మరి సమాధి కార్యక్రమాలు చూసి అతని ఆత్మస్థితిని నిర్ణయించటం అనేది తప్పు నిజం సమాధి కార్యక్రమాలను చూసి అతని ఆత్మస్థితిని నిర్ణయించడం చాలా పొరపాటు ఎందుకంటే సమాధి కార్యక్రమానికి ఆత్మస్థితికి చాలా తేడా ఉంది ఇదిగో ధనవంతుడు చనిపోయాడు పాతి పెట్టబడ్డాడు లాజరు చనిపోయారు సమాధి చేసేవారు ఉన్నారో లేదో నాకైతే తెలియదు కానీ కానీ అతని ఆత్మను మాత్రం పదిలముగా చాలా పదిలముగా పరదేశుకి దేవదూతలు చేర్చబడ్డాయి అతని ఆత్మను చాలా పదిలంగా పరదేశుకు చేర్చబడ్డాయి కానీ ధనవంతుడు మాత్రం భూమి మీద చాలా గొప్పవాడుగా జీవించాడు ఆత్మ మాత్రం ఏ స్థితిలోనికి వెళ్ళిపోయిందో ఏ స్థితిలో ఉందో చూడగలిగే శక్తి ఒక వాక్యం తెలిసిన వాడికి మాత్రమే ఉంటది నిజం చూడండి మన సహోదరులు వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి సమాధి కార్యక్రమాలను బట్టి సంతోషించేవారు కాదు మన వాళ్ళు నిజం అక్కడ జరుగుతున్న సమాధి కార్యక్రమాలను బట్టి సంతోషించేవారు కాదు ఎందుకంటే అక్కడ జరుగుతున్న సమాధి కార్యక్రమం కాదు వాళ్ళకు మొక్కి అతను వెళుతున్నటువంటి ఆత్మ స్థితి ఏంటో చూస్తారు అక్కడ అదే చూడాలి తప్ప అక్కడ జరుగుతున్న సమాధి కార్యక్రమాలను మాత్రం చూడరు ఇది వాస్తవం ఏమండి ఒక ధనవంతుని జీవితం చాలా గొప్పగా ఉంటది భూమి మీద ఎంత గొప్పగా ఉంటది అంటే ధనం విపరీతంగా సంపాదించడం వలన ఆస్తులు పాస్తులు కూడబెట్టడం వలన అన్నదమ్ములకి పంచవలసింది అన్నదమ్ములకు పంచేయడం వలన అక్క చెల్లెలకు పంచవలసింది అక్క చెల్లెలకు పంచేయడం వలన కొడుకులకు పంచవలసింది కొడుకులకు పంచేయడం వలన ఎవరికి లోటు లేకుండా చక్కగా అందరికీ కూడా సమానంగా పంచేయడం వలన అతడు చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి చాలా గొప్పవాడుగా కనబడతాడు అతడు మరణించిన తర్వాత ఆ కుటుంబానికి చాలా ఉన్నతముడుగా కనబడతాడు కానీ అతడు అనేక మందికి ద్రోహం చేసి సంపాదించాడా అనేది వాళ్ళకి అనవసరం వాళ్ళకి ఆస్తులు సంపాదించి పెట్టాడు కనుక వాళ్ళ కుటుంబంలో చాలా గొప్పవాడుగా కనబడతాడు కనుక కుటుంబం చాలా గొప్పగా ఊహించుకుంటది ఎందుకు గొప్పగా ఊహించుకుంటది అంటే ఆత్మస్థితి ఎరగక కుటుంబం చాలా గొప్పగా ఊహించుకుంటది అతను దేవునిగా భావిస్తుంది అవసరమైతే దేవుని పటాల మధ్యలో ఒక పటంగా కూడా అతన్ని పెడతారు కుటుంబంలో గొప్పవాడే కానీ కుటుంబంలో గొప్పవాడే కానీ దేవుని దృష్టిలో మాత్రం నీచుడు ఇదిగో సమాధి కార్యక్రమాలకు విషయానికి వచ్చినప్పుడు ఒక దుష్టుని యొక్క సమాధి కార్యక్రమం క్రమంగా నడుచుకున్నట్టు ఈ క్రమంగా నడుచుకున్న తర్వాత ఏ సందేహం లేకుండా నిజంగా మా అన్నయ్య పరలోకం వెళ్ళిపోయాడు అనేటువంటి ఒక భావన తీసుకొస్తారు ఇంకేముంది మా అన్ని పరలోకం వెళ్ళిపోయాడు ఇంకేముంది మా వాళ్ళు పరలోకం వెళ్ళిపోయారు ఖచ్చితంగా పరలోకం అందులోనూ ఒక దొంగ బోధకుడు వచ్చి మళ్ళీ అదే మాట మాట్లాడతాడు వాళ్ళు మరింత బలపరచడానికి ఏమంటాడో తెలుసా వాళ్ళు మరింత బలపరచడానికి ఏ జ్ఞాపకార్థ కొడుకో లేకపోతే ఏ సమాధి కార్యక్రమంలో అయ్యని పిలిచారనుకోండి ఇతను పరలోకం ఇచ్చే అంటాడు ఇతనిలోనేమో వీళ్ళనేమో పరలోకం వెళ్ళిపోయాడు అనేటువంటి ఒక ప్రగాఢమైన విశ్వాసం అలాగే పాస్టర్ గారు కూడా వచ్చి ఆ విశ్వాసానికి మరింత బలం పొందించడానికి ఆయన కూడా మాట మాట్లాడేసరికి కేముంది పరలోకం వెళ్ళిపోయాడు అనే భావనతో ఉన్నారు అలాగే ధనవంతుడి విషయంలో కూడా అదే భావనతో అన్నదమ్ములు ఉన్నారు అయితే ఆత్మ ఏ స్థితికి వెళ్ళిపోయిందో ఆత్మ ఏ స్థితిలో ఉందో ఒకసారి ఆలోచించగలిగితే అక్కడ చెప్తున్నాడు చూడండి 22వ వచనం ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలు అబ్రహాము రోమును ఆనుకొని కొనుకోబడిన ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిన అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు ఇక్కడ జాగ్రత్తగానండి పాతాళములో ఆత్మ ఏ స్థితికి వెళ్ళిపోయిందో పాతాళంలో ఆత్మ ఎలా వేదన అనుభవిస్తుందో అది చూడని బంధువులు అది చూడనటువంటి అన్నదమ్ములు అది చూడనటువంటి ఆ కుటుంబ సభ్యులు భూమి
మీద మాత్రం ఏమనుకుంటున్నారంటే మా అన్న చాలా అదృష్టవంతుడు, అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరిగినాయి, ఎక్కడ ఏ విషయంలో కూడా ఏ తేడా లేదు, ఆయన్ని చనిపోయిన తర్వాత ఇంటి ఎదురుగుండా పడుకోబెట్టడం విషయంలో కావచ్చు, అతన్ని మోసుకెళ్లడం విషయంలో కావచ్చు, అతన్ని పాతి పెట్టే విషయంలో కావచ్చు, అన్నీ సక్రమంగా మర్యాదగా జరిగినాయి అనేటువంటి భావనతో వీళ్ళున్నారు. కానీ అతని ఆత్మస్థితిని మాత్రం భూమి మీద ఉన్న తన సహోదరులు మాత్రం చూడలేకపోతున్నారు. అతని ఆత్మస్థితి ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అతని ఆత్మస్థితి చూడండి, ఏ విధంగా ఉంది అతని ఆత్మస్థితి చూడండి. అక్కడ బైబుల్కి స్పష్టంగా చెప్పాడు. అప్పుడు అతడు 23వ వచనం చూడండి, పాతాళములో బాధపడుచు, ఇలా బాధపడుతున్న ఆత్మను భూమి మీద ఉన్న మనుషులైన వారు చూడగలుగుతున్నారా? పాతాళంలో బాధపడుతున్న అతని ఆత్మను గూర్చి రోధించేవారెవరో? ప్రియమైన వాళ్ళరా, భూమి మీద మన కంటికి కనిపిస్తున్నటువంటిదంతా నిజం కాదండి. మన కంటికి కనిపిస్తున్నదంతా నిజం అనుకుంటున్నారా? ప్రియమైన వాళ్ళరా, భ్రమపడుతున్నారా? సమాధి కార్యక్రమం సవ్యంగా జరిగిందని సంతోషపడుతున్నారే కానీ ఆత్మ మాత్రం పాతాళములో వేదన పడుతుందన్న విషయాన్ని చూడలేకపోతున్నారు. అలా చూసేవాడు క్రైస్తవుడు. అందుకనే ఆ శవం దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా మౌనంగా ఉంటాడు, వాడు చాలా బాధపడుతూ ఉంటాడు. మాతో పాటు తిరిగాడు, మాతో పాటు ఉన్నాడు, మాతో పాటు అన్నం తిన్నాడు, మాతో పాటు కలిసి చదువుకున్నాడు, మాతో పాటు ఉద్యోగం చేశాడు, మాతో పాటు జీవితాన్ని జీవించాడు. కానీ మన వాడు మాత్రం పాతాళంలో బాధపడుచున్నాడు అని అతని ఆత్మస్థితిని భూమి మీద ఉండి చూడగలిగే శక్తి ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం ప్రసంగి గారు అదే మాట్లాడుతూ అంటున్నాడు. ప్రసంగి గారి మాటల్లో ఎంత సత్యం ఉందో, ప్రసంగి గారి మాటల్లో ఎంత అద్భుతం ఉందో మనం చూడగలిగితే, అక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయంలో మరియు దుష్టులు క్రమంగా పాతిపెట్టబడి, అదుగో ఇతరులను పాడు చేసే వ్యక్తి క్రమంగా పాతిపెట్టబడి, అంటే భూమి మీద ఏ లోటు లేకుండా చక్కగా అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరుగుతాయి. ఎందుకంటే డబ్బు ఉంటే అన్నీ జరుగుతాయి, అంతేనా? ధనవంతులకి ఏవైనా జరుగుతాయి, ఒక భేదవాడికి జరగదు, ఒక దరిద్రుడికి జరగదు. అదే ధనవంతుడు అనుకోండి, లేని స్నేహితులు పుడతారో, లేనటువంటి బంధువులు వస్తారో, ఎన్నో బంధాలు కలుస్తూ ఉంటాయి. అందరూ మంచివాడు అంటారు, అందరూ గొప్పవాడు అంటారు. దేన్ని బట్టి ధనాన్ని బట్టి. తీశారా, ఈ ధనవంతుడు, ఈ దుష్టుడు క్రమంగా పాతిపెట్టి విశ్రాంతి నొందుటయు, న్యాయముగా నడుచుకుని వారు పరిశుద్ధ స్థలమునకు దూరంగా కొనుపోబడి. ఈ పదాన్ని చూడండి ఒకసారి, న్యాయముగా నడుచుకుని వారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనుపోబడి పట్టణస్థుల వలన మరవబడి ఉండుటయు నేను చూచితిని. ఈ పదాన్ని విన్నప్పుడు న్యాయముగా నడుచుకున్న వాళ్ళని ఒక్కసారి మీ మనసులో పెట్టండి, న్యాయముగా నడుచుకున్న వాళ్ళని ఒక్కసారి మీ మనసులోనికి తీసుకురండి. నిజంగా ఆ వ్యక్తులు సమాధి కార్యక్రమాల విషయానికి వస్తే సమాధి చేసే వాళ్ళు ఉంటారో లేరో కూడా తెలియదు. నిజం, ఒక తండ్రి చనిపోయిన తర్వాత, ఆ తండ్రి మరణించిన తర్వాత అతని సమాధి ఎందుకు చేస్తారంటే, అతని కంటికి కనిపించకుండా అతను ఎందుకు భద్రపరుస్తారు అంటే, ప్రియమైన వాళ్ళరా, ఆ సమాధి కార్యక్రమాన్ని చేయకపోతే, ఒకవేళ ఉదాహరణ సమాధి కార్యక్రమాన్ని చేయకపోతే మనకు వాసన కొడుతుందని ఎవరో ఒకరు తీసుకువెళ్ళి అక్కడ పాతిపెట్టేస్తారు. సమాధి చేయకపోతే జంతువులు పీక్కు తింటాయి. ఇలా ఎంత బతికి పాపం అతని యొక్క బాడీని జంతువులు పీక్కు తినే పరిస్థితికి వచ్చేసింది అని వేదన అనుభవించి కనీసం చివరి దశలో సమాధి చేసేవారు కూడా లేరా అనే భావన కలిగి ఉండే కన్నా సమాధి కార్యక్రమాన్ని చేసినటువంటి వ్యక్తులు ఉండాలి. కానీ ధనవంతులకు మాత్రం చక్కగా ఉంటారు. ఒక న్యాయంగా నడుచుకున్న వ్యక్తిని, ఒక నీతిగా నడుచుకునే వ్యక్తిని సమాధి చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు.
దీన్ని మీకు ఉదాహరణకు ఆలోచిస్తే ఆ దరిద్రుడు కూడా చనిపోయి అని ఉంది. చూడండి అక్కడ సందర్భాన్ని ఒకసారి చూడండి. లోకసువార్తలో లోకాగారు రాసిన సువార్త మళ్ళా 16వ అధ్యాయంలోకి వెళ్దాం. లోకాగారు రాసిన సువార్త 16వ అధ్యాయము లోకాగారు రాసిన సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దరిద్రుడు చనిపోయి దరిద్రుడు చనిపోయి దరిద్రుడు చనిపోయి మరి సమాధి చేశారా? దరిద్రుడు చనిపోయాడు. దరిద్రుడు చనిపోయిన తర్వాత ధనవంతుడు చనిపోతే కుటుంబ సభ్యులందరూ వస్తారు. కుటుంబ సభ్యులందరూ వస్తారు, అయ్యో మా అన్న చనిపోయాడు, మా వారు చనిపోయారని కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా మొత్తం కుటుంబం అంతా వస్తుంది. దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళకి ఫోన్లు చేస్తారు, వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్లు చేస్తారు, అందరూ కలిసి కట్టుగా మొత్తం అందరూ కలిసి వస్తారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా సరే శవాన్ని ఎత్తేస్తాను అన్నారనుకోండి, అబ్బబ్బబ్బో ఎత్తొద్దు, పలానా ప్రాంతంలో ఒక ఆవిడ ఉంది, ఆవిడ వచ్చేంత వరకు కూడా సమాధి చేయడానికి లేదు, చివరి చూపు చూడాలి అంటారు. అంటే వాళ్ళు ఎవరో వచ్చేంత వరకు కూడా సమాధి చేయరు, చాలా భద్రంగా చాలా జాగ్రత్తగా సమాధి చేస్తారు. నిజం చాలా భద్రంగా సమాధి చేస్తారు. చూడండి సమాధి పెట్టి ఒకవేళ పొరపాటును కానీ సమాధి పెట్టిని ఆ యొక్క సమాధులు పెడుతున్నప్పుడు ఆ పెట్టు కొంచెం ఒరిగిందనుకోండి ఎంత అడవడి చేస్తారండి? అక్కడ మామూలు అడవడి చేస్తారా? భద్రం 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 అంటారు. బతుకున్నప్పుడు కనీసం భద్రంగా చూసుకొని వీళ్ళు సమాధి చేస్తున్నప్పుడు పెట్టు ఒరిగితే చాలు చాలా భద్రం అంటారు. ఏమండి చాలా భద్రం అంటారు? ఎందుకు? సమాజాన్ని మెప్పించటానక? చూడండి అంతలా భద్రంగా చాలా జాగ్రత్తగా సమాధి చేసే కార్యక్రమంలో ధనవంతుడి విషయంలో పాల్గొని ఉండొచ్చేమో కానీ దరిద్రుడు చనిపోయి ఇంకో న్యాయముగా నీతిగా సత్య ప్రకారంగా బతికినటువంటి వ్యక్తి చనిపోయిన వెంటనే వచ్చేది ప్రజలు కాదు, వచ్చేది ప్రజలు కాదు, వచ్చేది బంధువులు కాదు, వచ్చేది కుటుంబ సభ్యులు కాదు, చనిపోయిన వెంటనే వచ్చేది దేవుడు పంపించిన దేవదూతలు. అర్థమవుతుందా? దేవుడు పంపించిన దేవదూతలు చనిపోయిన శవాన్ని భద్రంగా సమాధి చేసే పని మీదైతే చనిపోయిన తర్వాత ఆత్మను భద్రపరిచే పని దేవుడిది. అందుకనే దేవుడు దూతలను పంపించాడు. అదిగో నా కుమారుడు భూమి మీద నా కోసం జీవించాడు, నా కోసం పోరాడాడు, తను ఎంత దరిద్రాన్ని అనుభవించినా ఎంత దారిద్ర్యాన్ని అనుభవించినా తినడానికి తిండి లేకపోయినా ఆఖరికి ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉండి రొట్టెలు తినాలనుకున్నా తినగోరలేని పరిస్థితి వచ్చినా నా కుమారుడు సత్య ప్రకారం బతికాడు, నా కుమారుడు సత్య ప్రకారం బతికాడు. లోకానికి అడు దరిద్రుడే కావచ్చు, నా దృష్టిలో మాత్రం ధనవంతుడే. లోకానికి ఎవరు అవసరం లేదేమో, వాని సమాధి చేసేవారు లేకపోవచ్చు. ఏమండి ఆ దరిద్రుడు చనిపోయి సమాధి చేయబడును రాయబడి ఉండలేదు, ఎందుకంటే సమాధి చేసేవారు ఉన్నారో లేరో తెలీదు. నేను అంటాను చనిపోయిన తర్వాత ఆత్మ పరదేశికి వెళ్ళడమే ముఖ్యం, కానీ చనిపోయిన తర్వాత ఈ బాడీని సమాధిలో పెట్టారా, కాల్చారా, పెట్టులో పెట్టారా, లేదా బరిలగోడుకు తీసుకెళ్లారా, సమాధి మీద ఆ పెద్ద సమాధి కట్టారా, పాలరాతో కట్టారా, లేకపోతే పైన సిలివేశారా, ఇవన్నీ అనవసరం అండి. చనిపోయిన ముందే నీ ఆత్మను పరదేశికు చేర్చేటట్లు ఆ సృష్టికర్తను యేసుక్రీస్తుకు అప్పగించుకోమన్నాడు. చూడండి చనిపోయిన వెంటనే, చనిపోయిన వెంటనే బంధువులు ఇంకా కబురు రాకముందే, బంధువులకి ఇంకా రాకముందే దేవదూతలు ఎంటర్ అయిపోయినాయి. చూడండి ఎంత చక్కగా ఎంటర్ అయిపోయినాయో చూడండి. 23వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రూమును అనుకుంటూ కొనిపోబడెను. చాలా అద్భుతమైన మాట ప్రియమైన వాళ్ళరా, భూమి మీద సమాధి కార్యక్రమాలను చూసేది మానవులైతే సమాధి క్రమంగా నడుచుకుంటే అతడు భాగ్యవంతుడు అనుకోవడం నిజంగా
దురదృష్టకరం. నిజం, ఆ సమాధి కార్యక్రమాలు కరెక్ట్గా జరిగితే అది భాగ్యవంతుడు, అతను చాలా గొప్పవాడు, అతను పరలోకం వెళ్ళిపోయాడు, పరదేశ్కి వెళ్ళిపోయాడు అనుకోవడం పొరపాటు. నిజం, దరిద్రుడు యొక్క సమాధి చేశారో లేదో తెలియదు, కానీ అతడు పరదేశకు కొనుక్కోబడ్డాడు. ఏమండి, భూమి మీద స్థితిని చూసేవాడు కాదు ముఖ్యుడు, భూమిని విడిచిన తర్వాత ఆత్మస్థితిని చూడగలిగేవాడే క్రైస్తవుడు. అది గుర్తించండి, క్రైస్తవులుగా బ్రతకండి, దేవుని కొరకు ఉన్నతంగా జీవించండి. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. కలకాలం ఉండని ఈ లోకము కొరకు పరుగులు తీస్తున్న ఈ లోకం, ఆకాశము భూమి గతించిపోయిన మాటలు ఎంత మాత్రం గతించవన్న మాటలను విశ్వాసం ఉంచి ఆత్మస్థితిని భూమి మీద ఉన్నప్పుడే చూడగలిగే శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించమని, నీ వాక్యముతో మమ్మలను మేము ఆదరించుకుంటూ, నీ వాక్యముతో ఒకరి కన్నీరు ఒకరు తుడుచుకుంటూ ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయండి. నీ కృపను అనుగ్రహించమని కొద్దిపాటి ప్రార్థన నీ పాస్సన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని యేసుక్రీస్తు వరకు నన్ను ప్రార్థించేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.